భారత రాజ్యాంగం ఆమోదం దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎర్రచందనం మొక్కను నాటారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, లోక్సభాపక్ష నేత బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు వైఎస్ఆర్సీపీ ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 2 కోట్లకు పైగా మొక్కలు నాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు ఆవరణలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చేత ఎర్రచందనం మొక్కను నాటించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీడియాతో పేర్కొన్నారు. In the state of Andhra Pradesh, and in tune with that policy, YSRCP requested the Honorable Speaker of Parliament, Lok Sabha, to plant a tree, which is red sandal plant, which is rarely available and available only in Andhra Pradesh, Tirumala Hills. And the Honorable Speaker has agreed to plant, and then it has been planted in the presence of all our YSR Congress Party MPs. And in the light of the fact that the greenhouse gases are to be controlled and the atmosphere is to be protected and the temperatures throughout the world are to be brought down, and the decision of the Chief Minister is laudable, and we'll go ahead and we'll proceed with the policy and successfully implement it even in the future. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. స్పిల్ ఛానల్ పనులు పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమావేశమై పనుల తీరుపై చర్చించారు. కార్తీక్ మాసం చివరి రోజు విషాదం చోటు చేసుకుంది. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కటారివారిపాలెం బీచ్లో దోగుపర్తి నవీన్ మరో 3 మిత్రులు కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. 4 కలిసి స్నానం చేస్తూ ఉండగా అలలు ఉధృతంగా రావడంతో దోగుపర్తి నవీన్ తాళ్ల వినయ్ కొట్టుకుపోయారు. వినయ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. నవీన్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఏం పేరు? నవీన్. ఇంటి పేరు? పేరాల శివాలయంలో ఘనంగా